ஸ்ரீகுருப்போ நம. ஹரிஹ ஓம். கணானாந்த்வா கணபதிகும் ஹவாமஹே கவிம் கவீனாமுபமஶ்ரவஸ்தமம் ஜ்யேஷ்டராஜம் ப்ரஹ்மணாம் ப்ரஹ்மணஸ்பத ஆனஶ்ருண்வன்னூதிபிஃ சீத சாதனம் ஸ்ரீமஹாகணாதிபதயே நம. சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஆத்மஸ்வரூப பந்துகண, ஈரோஜு சாலா சுபகரமைன தினமு. எந்தகண்டே மன உதயம் பகவான் ரமண மகர்ஷி யொக்க உபதேசசாரம்லோ ஒக ஸ்லோகான் குறிஞ்சி விஸ்லேஷண சேஸ்கோட்டம், தாந்தோ பாகங்க மெடிடேஷன் தியானாண்ணி நிர்வகிச்சடம், தர்வாத ஸ்வாமி அக்ஷராத்மானந்தஜி மகாராஜ் இக்கடிக்கு விச்சேயட்டம், இப்படு சாலா அந்தமான ஹாரதி காரியக்கிரமல பால்கொனி நின்ன மொன்ன பூர்த்தி சேசினட்டுவண்டி 14வ அத்தியாயம் பகவத்கீத தருவாய் பாகங்க 15வ அத்தியாயாண்ணி ஆரம்பம் செய்யட்டம், சுபாரம்பாண்ணி செய்யட்டம். இவ்விதங்க அநேக அம்சாலலோ ஈ தினமு சாலா சுபகரமைன தினமு. 15வ அத்தியாயம் ஆரம்பமு பகவானுனி வச்சனந்தோட ஆரம்பமவுத்துந்தி. இக்கட இது அர்ஜுனுனி பிரச்சனேமீ லேது, டைரக்ட்கா பகவானுனி வச்சனந்தோட்டே ஈ அத்புதமைன அத்தியாயம் ஆரம்பமவுத்துந்தி. ஓசாரி அந்தாமு. ஸ்ரீ பகவானுவாச ஊர்த்வமூலமதஶாகம் அஸ்வத்தம் ப்ராஹுரவ்யயம் சந்தாம்சி யஸ்ய பர்ணானி யஸ்தம் வேத ஸ வேதவித். இப்படு ஈ ஸ்லோகான்னி மனம் விஸ்லேஷண செய்யடానికి ముందు ஒரு பிரதானமான காரியக்கிரமம் உண்டு. அதேவிட்டே சம்பந்த நிரூபணமு. 14வ அத்தியாயம் பூர்த்தயிந்தி. 15வ அத்தியாயానికి ஆ கடச்சின அத்தியாயంతో ఉన్నటువంటి సంగతి కనెక్షన్ ఏమిటి, ఏకవాక్యత ఏమిటి, అంటే ఏ అధ్యాయానికి అధ్యాయం, ఏ శ్లోకానికి ఆ శ్లోకం, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా తీసుకోవటానికి వీల్లేదు. వాటికి పరస్పరము ఒక ఏకవాక్యత, ద ఫ్లో ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్, ద ఫ్లో ఆఫ్ థాట్ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 15వ అధ్యాయంతో టెక్నికల్గా భగవద్గీత పూర్తయినట్టు లెక్క 15వ అధ్యాయం ఎండ్కి. ఎందుకంటే ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము. సో జీవుడు, మానవుడు, సాధకుడు తాను ఏ మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడో అటువంటి సాధకుడు మోక్షరూపుడు ఆత్మరూపుడు అయిన పరమేశ్వరుణ్ణి, పురుషోత్తముణ్ణి తన హృదయంలో సాక్షాత్కరించుకుని కృతార్థుడవుతాడు. కాబట్టి ఈ అధ్యాయంతో సాధనాక్రమం ముగుస్తుంది. అయితే 16, 17, 18 అధ్యాయాలు మిగిలి ఉన్నాయి కదా, వాటి మాట ఏమిటని 16, 17 అధ్యాయాలనే అపెండిక్స్లు అని అంటారు. మామూలుగా ఏదైనా పుస్తకంలో, పుస్తకం అయిపోయిన తర్వాత అనుబంధములు అని ఉంటాయి, 1వ, 2వ, 3వ, 4వ ఆ సందర్భాన్ని బట్టి ఉంటాయి. అపెండిక్స్లు అని ఇంగ్లీష్లో అంటారు. సో 16వ అధ్యాయం, 17వ అధ్యాయం అవి కేవలము సాధకులకు హింట్స్ని, సూచనలను ఇచ్చేటువంటి అనుబంధాలుగా పరిగణిస్తారు. అయితే 18వ అధ్యాయం మాట ఏమిటి అంటే అది మొత్తం భగవద్గీత యొక్క సారము, సమ్మరి. సో ఆ విధంగా 15వ అధ్యాయంతో టెక్నికల్గా భగవద్గీత అనే టెక్స్ట్ గ్రంథం పూర్తయినట్టుగా పరిగణిస్తారు. ఆ దృష్ట్యా కూడా ఈ అధ్యాయానికి పూర్ణయోగము అని పేరు. ఎందుకంటే సాధకుని యొక్క సాధన లక్ష్యమును చేరుకున్నటతో అది పూర్ణమైపోతుంది, కల్మినేషన్ రీచ్ అయిపోతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని పూర్ణయోగంగా వర్ణిస్తారు. ఒక మహాత్ములు ఈ మొత్తం భాగాన్నంతని కూడా త్రైగుణ్య రామాయణం అని వర్ణించారు. వినోబభావే గారు అలా వర్ణించారు, చాలా అందంగా చెప్పారు. సో రామాయణానికి ఒక చక్కని రూపకం, సింబాలిజం. అసలు 15వ అధ్యాయం ఆరంభమే వృక్ష రూపకంతో ఆరంభమవుతుంది. సో మొత్తం
భగవద్గీతకి ఒక రూపకాన్ని చెప్తో మెటఫర్ ఆయన త్రైగుణ్య రామాయణం అన్నారు. చూడండి, 14వ అధ్యాయంలో మనం చూసాం సత్వరజస్తమో గుణములు మానవుని యొక్క జీవితాన్ని శాసిస్తూ మానవుణ్ణి బద్ధుణ్ణి చేసేటువంటి ఆ గుణముల బంధము. ఆ సందర్భంలో మనం చూసినాము తమోగుణమునకు రామాయణంలో అన్వయం చేసినట్లయితే కుంభకర్ణుడు ప్రతీక. కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. ఎప్పుడైనా నిద్ర లేచినా ఆలోచన చేయడు, ఆలోచించటానికి రిఫ్యూజ్ చేస్తాడు. నేను ఆలోచించను అని ఒక దీక్ష పట్టుకుని పట్టిన వాళ్ళగా ఉంటాడు. అన్నగారు నిద్ర లేపుతాడు బలాత్కారంగా. సరే, కుంభకర్ణుడు అన్నగారి దగ్గరికి వస్తాడు. నిద్ర లేస్తూనే ఆవులించి, ఎందుకర్రా మీరు నన్ను నిద్ర లేపారని కోప్పడబోతే, అయ్యా కోప్పడకు, మీ అన్నగారు లేపమన్నారు కాబట్టి లేపాను, లేకపోతే మిమ్మల్ని నిన్ను మేము టచ్ చేసేవాళ్ళం కాదు అని వీళ్ళు కాలమీ పడితే, సరే అయితే మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను అని, మీకేమీ హానిని చేయను అని వాళ్ళకి హామీ ఇచ్చి, సో ఆవులించుకుంటూ తన అన్నగారి దగ్గరికి వస్తాడు. ఏమన్నాయా ఎందుకు నిద్రలేపావని అడుగుతాడు. అడిగితే, ప్రమాదం వచ్చిందిరా, నువ్వు నిద్రపోతుండగా రాముడు అనేవాడు ఆ ఈ లంకా నగరం మీద వానర సైన్యంతో ముట్టడించాడు అని చెప్తాడు రావణాసురుడు. చెప్తే కుంభకర్ణుడు అంటాడు, రాముడు అంటే నాకు తెలుసు, సీతారాముడు కలిసి అక్కడ వనవాసంలో ఉన్నారని విన్నాను, ఆ రాముడేనా, నేను నిద్రపోయే ముందు ఉన్న సమాచారం అది, అదే ఆ రాముడేనా అంటే, అవును ఆ రాముడే. ఆయన మన మీద దండయాత్ర ఎందుకు చేశాడు, నువ్వేమన్నా సీతను అబ్డక్ట్ చేసావా, కిడ్నాప్ చేసావా ఏమి అని అడుగుతాడు. అంటే అవును అదే అయిందంటాడు. పోనీ వాపస్ ఇచ్చేస్తే పోతుందేమో అన్నాయా అంటాడు. అంటే అందుకోసం రా నేను నిద్ర లేపింది అంటాడు. సరే అయితే నో మోర్ టాక్స్, నో మోర్ థింకింగ్, అయిపోయింది, ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచన చేయడు. అతను వెళ్ళిపోతాడు యుద్ధరంగానికి, అట్నించటే వెళ్ళిపోతాడు. ఆయుధాలు లేవు, ఏం లేవు, అలాగే నడిచి వెళ్ళిపోతాడు. శుద్ధ బండస్వాధ్యాయి, తమోగుణ ప్రధానుడు కుంభకర్ణుడు. తమోగుణంలో మీకు దోషం ఉండదు. అలాగ ముద్దుగా పడు ఉంటాడనే తప్పిస్తే వాడు లేచి పాపకృత్యాలు చేస్తాడు అలాంటివి ఏమి ఉండదు, అది తమోగుణ లక్షణం. సో దానికి కుంభకర్ణుడు చక్కటి దృష్టాంతం రామాయణంలో. ఇక రజోగుణానికి రావణాసురుడు దృష్టాంతం. సో మనకి మోడర్న్ సైకాలజీలో ఏ టైప్ పర్సనాలిటీ అని డిఫైన్ చేస్తారనుకుంటా, హైలీ అంబిషస్, గోగెటర్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. అలా కోరికలను, పెద్ద పెద్ద కోరికలను కోరుతూ ఉండటం, ఆ కోరికలను తీర్చుకునేటువంటి దిశలో ముందుకు అడుగులు వేస్తూ ఉండటం, ఆ ప్రయత్నంలో బంధువులు దెబ్బతిన్నట్లయితే దెబ్బతింటారు, ప్రకృతికి హాని కలిగితే కలుగుతుంది, పర్యావరణం నాశనం అయిపోయినా పర్వాలేదు, మనం ధనవంతులు అయిపోవాలి, మనం భోగాలను అనుభవించేయాలి. సో చాలా తీవ్రమైనటువంటి రాగము, అటాచ్మెంట్, సంసారాసక్తి, భోగాసక్తి, కామనలు. సో ఇది రజోగుణ లక్షణం. రజోరాగాత్మకం విద్ధి అని మనం భగవద్గీత 14వ అధ్యాయంలో చూసి ఉన్నాము. ఆ రజోగుణానికి రావణాసురుడు నిదర్శనం. ఆ తర్వాత సత్వగుణము, దానికి విభీషణుడు నిదర్శనం. సత్వగుణం కూడా ఇంకా సంసార బంధంలో భాగంగానే ఉంటుంది. సో కానీ ఈ గుణాలలో రెండు గుణాలు పాతని, ఒక గుణము పావని. అన్నీ బంధమే, అన్నీ సంసారమే, కానీ సంసారంలో భాగంగా ఉంటూ సంసారం నుంచి బయటపడటానికి సహకరించేటువంటి గుణము సత్వగుణం. సంసారంలో భాగమై మరింత సంసారపు లోతులలోకి దిగలాగి మనిషి సంసారం నుంచి బయటపడే ఛాన్స్ అయినా ఒకసారి ఉంటే అది కూడా లేకుండా చేసే గుణాలు రజోగుణము, తమోగుణము. సో విభీషణుడు పెర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. అతను కూడా రావణాసురుని లంకలో భాగంగా ఉంటాడు, కానీ రావణాసురుని లంక సంసారానికి నిదర్శనం, సంసారానికి అది దృష్టాంతం రూపకంలో. అంచేతనే చాలా చిత్రంగా హనుమంతుడు ఈ పర్వతం నుంచి జంప్ చేసి సముద్రాన్ని దాటి అవతల పర్వతం మీద వాలుతాడు. ఆ వాలిన పర్వతం పేరు త్రికూటము అని పేరు, త్రికూట పర్వతం అని ఉంటుంది. త్రికూటము అంటే దానికి ఆ త్రికూట పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే దానికి మూడు శిఖరములు, అంటే మూడు శిఖర కొండ కొమ్ములు అంటారు, మూడు ఉంటాయి. ఎలా అయితే మన వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు, ఏడు శిఖరాలు ఉంటాయో, అలాగా ఆ త్రికూట పర్వతానికి మూడు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఏడు ఒకదానికి నిదర్శనము, రూపకము, సింబల్. సాధకుని యొక్క సాధనా మార్గంలో ఉండే సప్త భూమికలు ఏవైతే ఉన్నాయో దానికి వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు నిదర్శనం.
సంసారంలో ఉండే త్రిగుణాత్మకమైన బంధానికి లంకానగరాన్ని లంకానగరాన్ని ఉన్నటువంటి త్రికూట పర్వతానికి నిదర్శనం. నిజానికి వాల్మీకి మహర్షి ఏమంటారంటే లంకానగరము త్రికూట పర్వతం పక్కన ఉందనరు, త్రికూట పర్వతం మీద ఉందంటారు. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది మౌంటైన్. కాబట్టి త్రిగుణాత్మకమైన సంసారము అని ఆ రూపకము చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆ సంసారంలో శాంతి అనే సీత చిక్కుకుపోయి ఉన్నది, లభ్యం కాకుండా చిక్కుకుపోయి ఉన్నది. శాంతి సీత, శాంతి సీతాముపాదాయ ఆత్మారామో విరాజితే. ఇంకా రాముణ్ణి కూడా ఫిక్స్ చేసేస్తే అక్కడికి రూపకం పూర్తవుతుంది. రూపకాన్ని ఉరికే అలాగే చూడాలి, అంతేకాని ప్రతి ఘటన ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి అన్నీ ఫిట్ అవుతాయా ఫిట్ అవ్వకూడదా అని చూడకూడదు. సో ఆత్మారాముడు అంటే ఆత్మరూపంగా హృదయంలో ఉన్నటువంటి దేవుడే రాముడు, రమయతి ఇతి రామః. సో నిజానికి ఈ సృష్టిలో రమణ స్థానము అంటే ఆనంద స్థానము ఏది అంటే ఒక్కటే ఉంది. మనం భ్రమపడుతూ ఉంటాం త్రిగుణాత్మకమైన జగత్తులో సుఖము ఉన్నది అని భ్రమపడుతూ ఉంటాము. ఆ భ్రమకే అజ్ఞానం పేరు, అజ్ఞానము అని పేరు. దానికి వ్యామోహము అని కూడా అంటారు. త్రిగుణాత్మకమైన జగత్తు మిథ్య, దాని యందు సుఖం అనేది లేదు. దానికి ఆ సత్తను ఉనికిని స్ఫూర్తి ప్రకాశమును అనుగ్రహించేటువంటిది నేను, ఆత్మ చైతన్యమే, చైతన్యమే అదియే ఈశ్వరుడు అని సాక్షాత్కరించుకునుట పేరే జ్ఞానము. అటువంటి జ్ఞానము కేవలము ఈశ్వర శరణాగతి వల్ల మాత్రమే మనకి లభ్యమవుతుంది అనే పాయింటు ఆ భక్తికి కూడా, నిష్కామ భక్తి యోగానికి. మాంచ యోగ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అని మనం చూసాం 14వ అధ్యాయంలో ఆఖరి శ్లోకానికి ముందు శ్లోకం. ఆ వ్యభిచార భక్తి అంటే శరణాగత భక్తికి విభీషణ శరణాగతి దృష్టాంతం ఆ రూపకంలో. సో ఆ విధంగా శరణాగతి చేసిన వాడు ఆత్మరూపంగా శ్రీరాముణ్ణి సాక్షాత్కరించుకుని శ్రీరామునికి చెట్టబట్టి ఉన్నటువంటి శాంతి అనే సీతని ఆ రామునితోటి శాంతి అనే సీత చేరుతుంది అని అది త్రైగుణ్య రామాయణము. సో రాముణ్ణి ఆత్మరూపుణ్ణిగా దర్శించుట, శాంతి అనే సీతతో ఆ రాముడు చేరుకొనుట, ఇది పురుషోత్తమ ప్రాప్తి. ఇది 15వ అధ్యాయం. జీవుడు తన యొక్క అజ్ఞానముచే కల్పితమైనటువంటి తన యొక్క పరిచ్ఛేదమును అంటే ఐసోలేషన్ సెపరేషన్ దాని నుంచి విముక్తుడై పరమాత్మలో విలీనమయ్యి సంసారము శాంతిస్తుంది, సంసార బంధము తొలగిపోతుంది. ఈ విధంగా 15వ అధ్యాయంలో ఈ త్రైగుణ్య రామాయణము సుఖాంతమవుతుంది, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇది పూర్ణయోగము ఈ అధ్యాయం. అయితే ఈ అధ్యాయానికి సంగతిని, సంగతి అంటే సంబంధము, కనెక్షన్, శంకరులు మహాత్ములు పలు విధాలుగా వర్ణిస్తారు. ఒక రకమైన సంగతిని ఎలా చెప్తారంటే 12వ అధ్యాయంలో భక్తి యోగము. ఇప్పుడు కేవలం సంగతి మీదే చర్చ చేస్తాను, ఇవాళ హడావిడిగా శ్లోకాన్ని పూర్తి చేసేందుకు కంగారు పడకండి. నేను కంగారు పడను, మీరు కంగారు పడద్దు, దాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. సో 12వ అధ్యాయం పేరు భక్తి యోగం. భక్తి అనగా ఈశ్వరుని యందు ప్రేమను అభ్యాసము చేయుట. ప్రేమ అనేది అలాగా విల్ పవర్ తోటి వచ్చేది కాదు. ఓకే, ఇంక పైన నేను ప్రేమ చేసేస్తాను అని మనం సంకల్పం చేసేసి అలా వచ్చేస్తుందంటే రాదు. ధ్యానం ఒకటి, ప్రేమ ఒకటి. యూ డోంట్ డూ దెమ్, దే హ్యాపెన్. అవి జరుగుతాయి కానీ మనం వాటిని జరిగించము. అవి సంపన్నమవుతాయి కానీ మనం వాటిని రచించము. అవి సంపన్నమవుతాయి, మరి అవి అవే సంపన్నమైతే మనం మన పాత్ర ఏమిటి అంటే అవి సంపన్నం కాకుండా అడ్డుపడకుండా ఉంటాయి సార్. అవి మనం అవి వీ జస్ట్ అలౌ దెమ్ టు హ్యాపెన్. ప్రేమ ఉందనుకోండి, మనం అనేక రకాల కామనలని డిమాండ్స్ని కోరికల్ని అక్కడ ప్రవేశపెట్టేసి అలాగ డిమాండ్ చేసేస్తూ ఎక్స్పెక్ట్ చేసేస్తూ అపేక్షలు పెట్టేసుకుంటే ప్రేమ అనేది జరగదు, అలాగే ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, లవ్ అండ్ హేట్ కింద ఉంటుంది, తప్పిస్తే శుద్ధమైన ప్రేమ నిర్మాణం కాదు.
మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏ రకమైన అపేక్షలు ఆసక్తులు లేకుండా అటాచ్మెంట్లు సెంటిమెంట్లు ఏమీ లేకుండగా మన వైపు నుంచి చేసే కర్తవ్యాన్ని చేస్తూ కర్తవ్య కర్మానుష్ఠానాన్ని చేస్తూ పవిత్రమైన సత్వగుణ ప్రధానమైన మనస్సుతో నిలిచి ఉంటే ప్రేమ ఉదయించి అంకురించి ఉద్భవించి మహావృక్షం కింద పెరుగుతుంది. దాని పేరే అవ్యభిచారిణి భక్తి. అటువంటి భక్తి పరమేశ్వరుని ఎడల నిర్మాణం కావాలి. ఆ భక్తి యొక్క స్వరూపాన్ని 12వ అధ్యాయంలో చక్కగా బోధించినారు. భక్తి అనేది అంటే ఈశ్వరుని ఎడల ప్రేమ. ఇప్పుడు ఇది చాలా చాలా క్రిటికల్ పార్ట్ ఆఫ్ అంటే సాధకుని జీవితంలో మనిషి జీవితంలో చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ భక్తి అనేది. ఎందుకంటే మనం ఎదురుకుండా సంసారం చాలా దృఢంగా కనపడుతూ ఉంటుంది. త్రిగుణాత్మకమైన సంసారము తన అట్రాక్షన్ ఆ గ్లిట్టర్ అంటారు దానికి ఎంత అట్రాక్షన్ ఉందో ఆకర్షణ ఉందో ఆ ఆకర్షణతో మన ముందు చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది. ఆ సంసారం ఎదురుకుండా గ్లిట్టర్తో అంటే గొప్పగా ఆకర్షణతో కనపడే ఈ సంసారము కేవలము నామరూపములే తప్ప ఇది సత్యం కాదు ఇది మిథ్య అని తెలుసుకోవాలి. అయితే ఈ సంసారానికి సత్తను అంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ స్ఫూర్తి ప్రకాశమును అనుగ్రహిస్తూ జగత్తునకు కారణమైన పరమేశ్వరుడు పరమాత్మ ఈ సంసారానికి అధిష్టానంగా ఉన్నాడు అనేది చాలా సూక్ష్మమైన విచారము చేత మాత్రమే తెలియదగిన సత్యం. ఒకటి మన ప్రయత్నం ఏమీ లేకుండా చాలా గట్టిగా మనకి కనబడుతూ ఉంటుంది సంసారం. రెండవది చాలా ప్రత్యేకమైన ప్రయత్నము సాధన సూక్ష్మమైన విచారం మాత్రం చేస్తేనే భగవంతుడు ఈ సంసారానికి అధిష్టానమై ఉన్నాడు అంటే ఎక్కడ మనకి సంసారం భాసిస్తుందో ప్రతీయమానమవుతుందో అక్కడనే అధిష్టానంగా కప్పివేయబడి స్థూల దృష్టికి కానరాకుండా పరమాత్మ ఉన్నాడు. అటువంటి పరమాత్మని అధిష్టానాన్ని తెలుసుకోవటం దానికి చాలా సూక్ష్మమైన విచారముతో ప్రకాశించేటువంటి బుద్ధి కావాల్సి ఉంటుంది. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ చూడండి, మొహం మీద కొట్టొచ్చినట్టు కనపడే నామరూపాత్మకమైన జగత్తు మిథ్యని తెలియాలి, కనపడకుండగా కప్పివేయబడిందా అన్నట్లుగా ఉన్న అధిష్టాన రూపమైన పరమాత్మ హిరణ్మయైన పాత్రేణ సత్యశ్యాపిహితం ముఖం అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. ఆ సత్యము సత్యవస్తువు యొక్క రూపము ముఖము కనబడకుండగా కప్పివేయబడింది. దేంతో కప్పివేయబడింది అంటే చాలా జాజ్వల్యంగా ఉజ్వలంగా ప్రకాశించేటువంటి నామరూపాత్మకమైన సంసారము చేత కప్పివేయబడింది. సో అది హిరణ్మయ పాత్ర, నామరూపాలే హిరణ్మయ పాత్ర అని అన్నారు ఓ సందర్భంలో ఓ రకమైన వివరణలో. కాబట్టి ఆ క్రిటికాలిటీ ఎక్కడొస్తుందంటే కనపడే సంసారం మిథ్యని తెలియాలి, స్థూల దృష్టికి కానరాకుండా ఉండే ఆ అధిష్టానము పరమాత్మ సత్యమని తెలియాలి, అప్పుడు మాత్రమే వీడు భక్తిని చేయగలుగుతాడు. లేకపోతే ఆ నిష్కామ భక్తి యోగము అంటే ఏ భక్తి అయితే వీడిని ఆ పురుషోత్తమ ప్రాప్తికి తీసుకుపోగలుగుతుందో అటువంటి భక్తి చేయటం చాలా కష్టం. కన్వీనియంట్ భక్తిని చేసుకుంటూ పోవచ్చు, అది వేరే కన్వీనియంట్ భక్తిని నేను గత 3-4 రోజులుగా తెగవాగుతున్నాను. అటువంటి భక్తికి సమస్య ఏం కాదు, భక్తి జీవుణ్ణి ఈశ్వరునిలో తీసుకు కలిపేటువంటి భక్తి కావాలి. పురుషోత్తమ ప్రాప్తి వరకు తీసుకెళ్లే భక్తి చేయాలంటే చాలా కష్టమంటే అదేదో చాలా అసంభవమని అసాధ్యమని నా అభిప్రాయం కాదు, చాలా క్రిటికల్గా ఉంటుంది. చక్కటి విచారము మంచి మెచ్యూరిటీ అంతరంగ పరిపక్వత అవసరమవుతాయి. అటువంటి భక్తిని 12వ అధ్యాయంలో ప్రదర్శించారు. ఆ భక్తిలో ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఒకటి అధిష్టాన రూపమైన పరమాత్మ సత్యవస్తువు దానిని గుర్తుపట్టాలి. 13వ అధ్యాయం అంతా కూడా ఆ అధిష్టాన సత్యాన్ని దర్శించటానికి వినియోగించబడినది. ఇదం శరీరం కౌంతేయను మొదలుపెట్టి ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విధ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటూ ఈ అధిష్టానముగా ఉండే క్షేత్రములకు అధిష్టానంగా ఉండే ఆ క్షేత్రజ్ఞతత్వము పరమాత్మ దానికే ఈశ్వరుడు అని పేరు. భక్తి సందర్భంలో దాన్నే ఈశ్వరుడు అంటారు.
జ్ఞాన సందర్భంలో దాన్నే అధిష్టానమని సత్యమని పరమాత్మని అంటారు. ఇకే నామిన్క్లేచర్ మార్పు, వస్తువు ఒక్కటే. ఆ పరమాత్మతత్వాన్ని 13వ అధ్యాయంలో చాలా విస్తృతంగా నిరూపణ చేస్తారు. ఆ విధంగా 13వ అధ్యాయము చరితార్థమైనది. పరమేశ్వరుణ్ణి నిరూపించి భక్తిలో ఒక కోణము పరమేశ్వరుడు, ఇక భక్తిలో ఇంకొక అంశం ఏమిటంటే చెప్పాను ఆ క్రిటికాలిటీ ఎదురుకుండా చాలా అట్రాక్టివ్గా కనపడే సంసారమును తిరస్కరించగలగాలి, అప్పుడే భక్తి చేయగలుగుతాడు. నిజానికి అక్కడ కండిషన్ అది. ఒళ్ళండి, సంసారం దారిని సంసారం ఉంటుంది, ఈశ్వరుణ్ణి కూడా భక్తి చేస్తాం, మీ సొమ్మేం పోయా, మేము రెండు అలా మేనేజ్ చేసుకుంటాం, అవ్వా కావాలి రెండు ఉంటాయి అంటే కుదరదు, అవ్వా కావాలి భూవా కావాలంటే కుదరదు. యు కెనాట్ హ్యావ్ ది కేక్ అండ్ ఈట్ ఇట్ టు. సో సంసారమునందు రక్తి ఉంటే ఈశ్వరుని యందు భక్తి కుదరదు, అది కుదరదు. అది ఎలాగదు, మేము చేస్తూనే ఉన్నాం, మాకు అనుభవంలో ఉందంటే ఆ భక్తి కాదు నేను మాట్లాడింది. నేను భక్తి యోగాన్ని గురించి మాట్లాడు, పురుషోత్తమ ప్రాప్తిని కలిగించే భక్తి గురించి మాట్లాడుతున్నాం, కన్వీనియంట్ భక్తి గురించి కాదు. కాబట్టి సంసార బంధము నుంచి విముక్తిని కలిగించే భక్తి, దాన్నే జ్ఞానరూపమైన భక్తి అంటారు. చతుర్థీ లక్షణా భక్తి అన్నారు శంకరుడు 18వ అధ్యాయ భాష్యంలో. అంటే 4వ రకం భక్తి, 4వ స్టేజ్, 4th స్టేజ్ భక్తి, తురీయ భక్తి. సో అంటే అర్థభక్తి, అర్థార్థభక్తి, జిజ్ఞాస భక్తి కాకుండా జ్ఞానరూపమైన భక్తి. ఆ భక్తి చేయాలంటే సంసారము ఎడల విరక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వరుని యందు అట్టి భక్తి నిర్మాణం అవుతుంది. అదొక ప్రీ కండిషన్. నిజానికి పామును, త్రాడును చూసి పాము అని భయపడ్డ సందర్భంలో అది ఆ భయం పోవాలి అంటే పాము కాదు అని తెలియాలి, త్రాడు అని కూడా తెలియాలి. త్రాడు అని తెలియాలంటే పాము కాదు అని తెలిసి తీరాలి. సర్పజ్ఞాన నిషేధపూర్వకంగానే రజ్జు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు సర్పజ్ఞానము నిషిద్ధమైనప్పుడు మాత్రమే భయం తొలగిపోతుంది. కాబట్టి సంసార బంధం తొలగాలంటే ఈశ్వరుని ఎడల భక్తి చేసేస్తామంటే కుదరదు. సంసారము మిథ్య అనే విషయాన్ని తెలుసుకుని దాని యందు పూర్ణమైన వైరాగ్యాన్ని కూడా కలిగి ఉండాలి. సంసార విరక్తి, ఈశ్వర అనురక్తి, ఇవి బొమ్మ బొరుసు వంటివి. ఒకే కాయిన్కి రెండు వైపులా, దీంట్లో రెండూ ఉంటాయి, ఏదో ఒకదాన్ని పట్టుకోవటం అన్నది కుదరదు. కాబట్టి సంసారమునందు విరక్తిని కలిగించటం కోసం 14వ అధ్యాయము త్రిగుణాత్మకమైన సంసారాన్ని విస్తారంగా వర్ణించింది. ఆ విధంగా 12వ అధ్యాయంలో ప్రతిపాదించిన భక్తి పరిపూర్ణమయ్యి పురుషోత్తమ ప్రాప్తి సిద్ధించాలి అంటే ఈశ్వరస్వరూపము యొక్క నిశ్చితమైన అవగాహన ఉండాలి. సంసారమునందు కూడా స్పష్ట అవగాహన ఉన్నట్లయితే దాని మీద విరక్తి చాలా సహజంగా నిర్మాణం అవుతుంది. ఆ వివేకం కనుక ఉన్నట్లయితే వైరాగ్యము సహజంగానే వస్తుంది. కాబట్టి 14వ అధ్యాయము సంసారము యొక్క మిథ్యాత్వాన్ని, త్రిగుణాత్మక లక్షణాన్ని బోధించి ఆ త్రిగుణాత్మకమైన సంసారమునకు అతీతుడు ఎలా కావాలి, గుణాతీతుడయ్యే ఉపాయం ఏమిటి, ఏ విధంగా సంసారంలో ఉంటూ సంసారానికి బయటగా ఉండాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా పడవ నీటిలో ఉంటుంది, నీటిలోనే ఉంటుంది. సపోజ్ పడవ గట్టు మీద ఉందనుకోండి, దాన్ని కదపాలంటే ఓ 25-30 మంది కలిపితే కానీ అది కదలదు. అదే పడవ నీటిలో ఉందనుకోండి, చిన్నపిల్లవాడు వెళ్ళి ఇలా అంటే కదులుతుంది, అంత సరళంగా మూవ్ అవుతుంది. కాబట్టి పడవ ఉండాల్సిన చోట ఎక్కడ, గట్టు మీదనా నీటిలోనా అంటే నీటిలోనే. కాబట్టి మనిషి జీవించేది సంసారంలోనే, సంసారం కంటే బయట జీవించడం అనేది ఏదీ లేదు, అసలు అలాంటిది ఏదీ లేదు. సపోజ్ ఇక్కడ నగరాన్ని విడిచిపెట్టి హృషీకేశ్వర్ లేకపోతే ఉత్తరకాశీ వెళ్ళారనుకోండి, మన సంసారం మనతో పాటే వస్తుంది అక్కడికి. ఎందుకంటే సంసారం బయట ఉండదు, ఇల్లు వాకిలి భార్య పిల్లలు వాళ్ళు కాదు సంసారం అంటే. సంసారం అంటే మనస్సులో ఉండేటువంటి ఆసక్తి, ఆ గుణముల బంధములో చిక్కి ఉండుట, అది అంతఃకరణము, అది సంసారం అంటే. కాబట్టి మన మనస్సు మనతోటి వస్తుంది కనుక ఈ సంసారం హృషీకేశ్ వెళ్ళినా ఉత్తరకాశీ వెళ్ళినా మనతో పాటే అది వెంటబడుతూ ఉంటుంది. కనుక చోటు మార్చేసినా లేకపోతే వెర్టికల్ మూమెంట్, చోటు మార్చడం ఉంటే హారిజాంటల్ మూమెంట్, ఇది కాక వెర్టికల్ మూమెంట్ అని ఒకటి ఉంది. అంటే ఆశ్రమం, ఇప్పుడున్న ఆశ్రమాన్ని విడిచి ఇంకో ఆశ్రమం, పై ఆశ్రమంలోకి వెళ్ళిపోయినా అలాగ సంసారం వదిలిపోదు. సంసారం వదలాలంటే చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ,
సో హృదయంలో సంసార విషయాలపై ఉండే ఆసక్తిని వైరాగ్యంతో నిరాకరించినప్పుడు మాత్రమే సంసారము నివారించబడుతుంది. కాబట్టి ఆ సంసారము యొక్క స్వరూపాన్ని చాలా విస్తృతంగా విశ్లేషణ చేసి వర్ణిస్తారు. ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని వర్ణించటం, ఎందుకంటే అజ్ఞానం గురించి తెలుసుకోగానే అది పోతుంది. ఎందుకంటే అజ్ఞానము అది కేవలము మనం అలా భావన చేసి 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 నిర్మించుకున్నదే తప్పిస్తే అది ఒక వస్తువు కాదు. సో మీరు తప్పుగా ఏ క్షణంలో భావన చేయడం మానేస్తారో ఆ క్షణంలోనే అజ్ఞానం పోయినట్టే లెక్క. కాబట్టి 14వ అధ్యాయంలో గుణ నిరూపణము, ఆ గుణములకు అతీతంగా మనిషి వెళ్ళవలసినటువంటి పద్ధతి, అదంతా కూడా వర్ణింపబడింది. సో ఈ విధంగా 12లో ఆరంభమైన ఈశ్వరుడు సంసారము అనే కాంట్రాస్ట్, 13లో ఈశ్వర నిరూపణంతో, 14లో సంసార నిరూపణంతో పరిపూర్ణంగా కాంట్రాస్ట్ చేయబడింది. కాబట్టి 15 దగ్గరకు వచ్చేప్పటికి సాధకుడు సంసారముందు విరక్తి గలవాడై ఈ పురుషోత్తముణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుని కృతార్థుడైపోతాడు. పురుషోత్తముడు అన్నది సమాస పదం. విడివిడిగా చెప్తే ఉత్తమ పురుష, ఉత్తమ పురుషస్త్వన్య అని రాబోతోంది, ఉత్తమ పురుష. చూడండి, పురుషులు ఈవెన్ సంస్కృత సాహిత్యంలో కూడా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఎక్కడో ప్రథమ, మా చిన్నప్పుడు ఒక థంబ్ రూల్ చెప్పేవారు, ఏ పురుష ఏది అన్నదానికి దృష్టాంతంగా థంబ్ రూల్ అంటారు. ఎక్కడో ఉత్తమ, ఎదురుగుండా మధ్యమ, తాను ఉత్తమ. కాబట్టి ఈ సృష్టి మొత్తంలో ఉత్తమ పురుషుడు ఒక్కడే నేను. నేను అంటే మిస్టర్ జాన్సన్, మిస్టర్ దేవదత్త ఉత్తమ పురుషుడని కాదు, మిస్టర్ దేవదత్త యొక్క శోధిత రూపము. అంటే మిస్టర్ దేవదత్త ఏం చేయాల్సి ఉంటుంది, నేను ఎవరు అని శోధన చేయాలి. శోధన చేస్తారు. శోధన చేయడం అంటే ఇప్పుడు బంగారం ఉందనుకోండి, 14 క్యారెట్ బంగారము, అది 100% గోల్డ్ కింద చేయాలంటే ఏం చేస్తారు, 14 క్యారెట్ నుంచి 24 క్యారెట్ చేయాలి. ఎలా చేస్తారంటే పుటం పెడతారు, అంటే దాన్ని క్రూసిబుల్లో తీసుకుని ఆ ఇంప్యూర్ గోల్డ్ని ఒక ఫర్నెస్లో పెడితే అది కరుగుతుంది. కరిగినప్పుడల్లా ఆ ఇంప్యూరిటీస్ పైకి వస్తాయి. ఓసారి పుటం పెడితే 14 క్యారెట్ 18 క్యారెట్ అవుతుంది, ఇంకోసారి పుటం పెడితే 20 అవుతుంది, ఇంకోసారి పుటం పెడితే 21 అవుతుంది. సో ఆ విధంగా శోధన అనే ఒక ప్రక్రియ చేస్తారు. ఆ ప్రక్రియ చేయగా 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 ఒక స్టేజ్ వచ్చేప్పటికీ ఇంప్యూరిటీస్ ఉండవు. బంగారం ఉండదు అనుకున్నారు, బంగారం ఉంటుంది. బంగారం కూడా మాయమైపోతుందంటే ఇంక ఈ ప్రయత్నం అంతా వ్యర్థం, బంగారం ఉంటుంది. బంగారం కూడా మాయమైపోతుందంటే దాన్ని క్షణిక విజ్ఞానం అదే ఉంటారు. బంగారం ఉంటుందంటే అది అద్వైత వేదాంతం. సో ఎనీవే, అలా శోధన చేయగా 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 బంగారం మిగులుతుంది, శుద్ధమైన బంగారం. అదేవిధంగా మిస్టర్ దేవదత్తుడు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని తనయందు ఆపాదించుకుని కూర్చున్న ఈ సాధకుడు ఈ ప్రక్రియని, ఈ శోధన ప్రక్రియను మొదలు పెడతాడు. ఈ శోధన భక్తి, భక్తి యోగము, నిష్కామ భక్తి యోగం 12వ అధ్యాయంలో శోధన చేసి ఈశ్వర స్వరూపాన్ని బాగా 13వ అధ్యాయంలో విచారం చేసి వివేకాన్ని బాగా సంపాదించుకుని 14వ అధ్యాయంలో చెప్పిన విధంగా సంసారం నందు విరక్తిని కలిగి గుణాతీతుడై 15వ అధ్యాయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి పొందుతాడు. అంతవరకు తనకు దూరంగా ఉన్నటువంటి శాంతి సుఖములు తిరిగి తనలో ప్రతిష్ఠితములు అవుతాయి. అక్కడికి పూర్ణయోగము సిద్ధిస్తుంది. అంటే 100% కమ్యూనియన్ విత్ ఈశ్వర, అది 15వ అధ్యాయంలో సిద్ధిస్తుంది. సో ఈ విధంగా 12, 13, 14, 15 ఆ సంగతి మీకు 4 అధ్యాయాలకి కలిపి సంగతిని చెప్పాను నేను. ఇంతేకాకుండా ఈ సంగతినే ఇంకొంచెం చేతస్థంగా చెప్పాలి అనుకున్నట్లయితే 14వ అధ్యాయంతో అతీత అనంతర అధ్యాయ అంటారు, అంత ఓవరాల్ సంగతి కాకుండా ఇమీడియట్గా గడిచిన అధ్యాయంతో దీనికి ఉన్న సంగతి ఎలాగా అంటే, అది ఎలా చెప్పచ్చు అంటే 14వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఈ మనిషి జీవుడు అనేవాడు మరణిస్తాడు అని మనం ఒక లోక ప్రథ అలా నడుస్తూ ఉంటుంది. అయితే మరణించేది ఏది, పుట్టేది ఏది అని మనం విచారం చేసినట్లయితే దేహం మాత్రమే మరణిస్తుంది,
జీవునకు మరణం లేదు. దేహనాశము మరణము అని కదా, అది కదా లోకంలో ఉండే ప్రథ. దేహనాశము మరణము అన్న పక్షంలో జీవుడికి మరణం ఎప్పుడూ లేనేలేదు. ఎందుకంటే దేహం, ఈ దేహాన్ని విదిలిపెట్టి ఇంకో దేహాన్ని పట్టుకుంటాడు. సో దీని మీద గీతలో చెప్పిన రూపకము చాలా అందమైన దృష్టాంతము. సో జీర్ణాని వస్త్రాన్ని విహాయ నవాని గృహ్ణాతి నరహ అపరాణి. ఆ శ్లోకం మీకు, వసాంసి జీర్ణాన్ని యథా విహాయ. కాబట్టి ఈ శరీరము ఇది ఒక ఒక క్లోక్, ఒక కప్పుకున్నటువంటి కోటు వంటిది, ఒక వస్త్రం వంటిది, కప్పుకున్న చొక్కా వంటిది, ఒక కోటు వంటిది. ఇది శిథిలం అయిపోయింది అనుకోండి, ఈ కోటు శిథిలం చిల్లు చిల్లులు పడిపోయి ఇంక అది కప్పుకున్నా కప్పుకోపోయినా ఒకలాగే ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఆ కోటు అవతల పారేస్తాం. అలా ఈ కోటు అవతల పారేస్తూనే ఇంకో కోటు అక్కడ సిద్ధంగా ఉందనుకోండి, సపోజ్ రెడీగా ఇంకో కోటు ఉందనుకోండి, కొత్త కోటు. ఈ చిరుగులు పడిపోయిన కోటు ఇది ఏమీ రక్షణ ఇవ్వట్లేదు ఎలిమెంట్స్ నుంచి. సో చలివేస్తుంది, ఆ కోటు ఏమీ రక్షణ ఇవ్వట్లేదు. అప్పుడు మనిషి ఏం చేస్తాడు, తెలివైన పని ఏమిటి, ఈ పాత కోటు అవతల పారేస్తే కొత్త కోటు తక్కువని కప్పుకుంటాడు. నిజానికి అది ఎలా చేస్తాడంటే, ఈ కొత్త కోటు చేత్తో పట్టుకుని అది ఇలా వేసుకుంటూ ఇది ఇలా పారేస్తాడు. ఈ విధంగా వర్ణించారు ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళటాన్ని. సో తృణ జలూక న్యాయం చెప్పారు, అంటే ఒక గడ్డి పోచ నుంచి ఇంకో గడ్డి పోచకి పాకేటువంటి ఈ పురుగు ఎలా అయితే ఈ కొత్త గడ్డి పోచని గట్టిగా పట్టుకుని పాత గడ్డి పోచని విదిలేస్తుందో, ఆ రకంగా ఒక దేహం నుంచి ఇంకో దేహానికి జీవుడు పయనిస్తాడు అని చెప్పారు. అసలు ఇలా ఎందుకు ఈ పయనం, ఈ బంధం ఏమిటి, అసలు ఎందుకు వచ్చింది ఈ బంధము, ఈ పయనము అనేది, ఈ యాత్ర జీవునకు అంటే, వీడు యథార్థ స్వరూపం పరమేశ్వరుడు కదా, వాట్ ఈజ్ రియల్ నేచర్ ఏమిటి అంటే ఇంకా తక్కువ మాట ఏమీ చెప్పరు. పరబ్రహ్మ అంటే ఏమన్నా నిజంగానే పరబ్రహ్మ అంటారా జీవుడు, ఆ జగత్ కారణమైన పరబ్రహ్మేనా లేకపోతే పరబ్రహ్మ లాటివాడు ఏమైనా అవుతాడా అంటే, ఒక నయా రూపాయిలో నయా పైసంత తేడా కూడా అంగీకరించరు. రూపాయిలో నయా పైసంత భేదం కూడా అంగీకారం కాదు. ఉదరమంతరం కురితే అథ తస్య భయం భవతి. ఉదరం అల్పమపి అంతరం అల్పం, 0.1% కూడా డిఫరెన్స్ ఉండడానికి వీల్లేదు. 100% జీవుని యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మయే. పోనీ కొంచెం తేడా పెట్టుకుందామండి, మనకు ఏదైనా ప్రాక్టికల్ పర్పసెస్కి ఉపయోగపడుతుంది. మరి నేనే మహారాజును అంటే జైల్లో పెడతారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. మహారాజంతటి వాణ్ణను అని అలాగేదైనా కొంచెం కొంత ఇచ్చిపుచ్చుకుని దూరంలో పోదామంటే ఒప్పుకోరు. అలా వేదాంతంలో అలా ఒప్పుకోరు, ఇచ్చిపుచ్చుకుని. ఇదేమి కన్వీనియంట్ భక్తిలాగా కన్వీనియంట్ వేదాంతం పనికిరాదు. పక్క సత్యం ఎప్పుడో అలాగే ఉంటుంది. అయితే అది అవుతుంది, అవకపోతే అవదంతే. 100% అయితే ఒకటి అవుతుంది, అవకపోతే అవదంతే. ఓన్లీ వన్ అంతేకాని ఈ భేదాభేదవాదం పనికిరాదు. కాబట్టి అంత దృఢంగా ఆ జీవుని యొక్క తత్వము పరబ్రహ్మే అని మీరు చెప్తారు, మళ్ళీ అదే జీవుడికి ఇవో యాత్రని వర్ణిస్తారు. ఏమిటి ప్రారంభం, వాడు స్వతహాగా ఇప్పుడు ఇక్కడ అన్ని కాలములలో పరమాత్మయే అయ్యుండి ఈ యాత్రలో పడి ఒక దేహం నుంచి మరో దేహానికి వీడు ఎందుకు పరుగులు తీస్తున్నాడు, దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, కారణం గుణసంగ అస్య, గుణములతోడి తాదాత్మ్యము, గుణములతో ఆసక్తి, అతుక్కుపోవటం, తగులుకొనటం, అది ఏ ఇది కారణము, ఇంకా వేరే కారణం ఏది లేదు. ఆ గుణములతోటి తాదాత్మ్యం వల్ల, గుణములతోటి తాదాత్మ్యము అంటే సింపుల్గా చాలా చెప్పాను, అయినా మళ్ళీ ఓసారి గుర్తు చేయడం కోసం సింపుల్గా చెప్పాలంటే, దేహమే నేను అని అనుకోనుట, ఆ విధంగా బాడీలాగా దేహములాగా ఫీల్ అయితో దేహమ ధర్మాలని తనపై ఆరోపించుకుని దేహము ఏదియో అదియే తాను అని, నేను ఉన్నాను అంటే దేహము యొక్క ఉనికియే నా ఉనికి అని ఆ విధంగా జీవిస్తూ ఉండడం పేరే తమో గుణముతోడి సంగమం. మనస్సులో ఉదయిస్తూ ఉండే కామనలు, భయాలు, ఈర్ష్య, ద్వేషము, క్రోధము ఇత్యాది ఇమోషన్స్, భావావేశములు ఏవైతే గలవో వీటితోటి, వీటి ఎడల ఎటువంటి స్పేస్ లేకుండగా అవి ఉన్నాయక్కడ, నేనెక్కడ ఉన్నాను, వాటిని సాక్షిగా నేను చూస్తూ ఉన్నాను, వాటిని
అవి వాటి ఉదయిస్తున్నప్పుడు నాకు తెలుస్తోంది, వాటిని నేను కమాండ్ చేయగలుగుతున్నాను అనేటువంటి స్థితి ఏమీ లేకుండా పూర్తిగా వాటితోటి మమేకమైపోయాయి. యాంగర్ కోపం వస్తే ఆ కోపమే నేను, కామన కలిగితే ఆ కామనే నేను అని టోటల్ ఐడెంటిఫికేషన్ పూర్తిగా ఈ మనస్సులో ఉదయిస్తూ ఉండేటువంటి భావావేశాలతో ఐడెంటిఫై అవ్వడం అనేది ఏదైతే కలదో దీనిని రజోగుణ బంధము అని అంటారు. అలాగే బుద్ధి యొక్క ధర్మమైనటువంటి కర్తృత్వము, అహంకార ధర్మమైనటువంటి భోక్తృత్వము ఏవి గలవో వాటి యందు తాదాత్మ్యాన్ని చెంది ఉండటం, అహంకర్త అహం భోక్త అనే కర్తృత్వ భోక్తృత్వ లక్షణంగా ఉండటము, లేదా సత్వం సుఖే సంజయతి భోగములను అనుభవించినప్పుడు కలిగేటువంటి ఏ సుఖానుభవం కలదో, వచ్చిపోయేటువంటి సుఖము, ఆ మానసిక ఉల్లాసం ఏదైతే కలదో దానియందు మమేకమై తాదాత్మ్యాన్ని చెంది ఉండుట, అది సత్వగుణానికి సంబంధించిన బంధము. సత్వగుణంలో కూడా బంధం ఉన్నది, కానీ బంధము యొక్క అంశం చాలా తక్కువగా ఉంటుంది సత్వగుణంలో. రజస్తమో గుణాలను అధిగమించి సత్వగుణంలో కనుక నిలిచి ఉన్నట్లయితే అక్కడి నుంచి గుణాతీతుడవటం చాలా దగ్గర మాట, తేలిక మాట. సో ఆ విధంగా ఈ గుణములతోటి సంగము, మూడు రకముల గుణములతో సంగము అంటే దేహ మనస్సంఘాతంతో ఇది నేను, ఈ సంఘాతానికి సంబంధించిన వాటన్నిటి యందు ఇవి నావి అనేటువంటి ఈ మీ మైండ్ సిండ్రోమ్ అని అంటారు, దీనికే గుణసంగము. దీన్ని శాస్త్రకారులు ఒక రోగం కింద, ఒక వ్యాధి కింద వర్ణించారు. ఇది మన యొక్క బుద్ధిశక్తికి కలిగిన ఒక వ్యాధి. అజ్ఞానం అనేది అలాంటిదే, చీకటి అజ్ఞానము. దాని కారణంగా ఈ త్రిగుణములతోటి వీడు తాదాత్మ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇదియే దేవుణ్ణి జీవుడుగా చేసింది, దేవుడు జీవుడైపోయాడు. దీనికి ఒక ప్రసిద్ధమైన దృష్టాంతం ఏం చెప్తూ ఉంటారంటే, ఆ మహారాజ కుమారుణ్ణి చిన్నప్పుడు కిడ్నాప్ చేసేస్తే వాడు ఆ బందిపోటు దొంగల గుడారాల్లో, వాళ్ళ గుహల్లోనూ, అక్కడ ఆ వ్యాలీస్లో, చెంబల్ వ్యాలీ లాంటి చోట పెరిగి పెద్దవాడై నేను కూడా ఒక బందిపోటు దొంగని అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి వాడు అవడం రాజకుమారుడు, కానీ ఆ సంస్కారముల యొక్క బలం చేత నేను బందిపోటు ఒక బందిపోటు దొంగని అని భావన చేసి ఆ విధంగానే ఆలోచిస్తూ, ఆ విధంగానే మాట్లాడుతూ, ఆ విధంగానే చేష్టను చేస్తూ, ఆ విధమైన బంధంలోనే వాడు ఉంటాడు. సో ఆ విధంగా దేవుడై ఉన్న వీడు, ఎవరి సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్, పొటెన్షియల్గా డివినిటీ అయి ఉన్న ఈ వ్యక్తి కేవలము అజ్ఞానం చేత, కేవలము సంసార విషయముల యందుండేటువంటి ఆసక్తి చేత బద్ధుడై జీవుడుగా వీడు పరిణామాన్ని, వాస్తవ వివర్తాన్ని చెంది జీవుడుగా భాసిస్తూ ఉంటాడు. జీవుడు అయిపోయాడని మాత్రం కాదు, జీవుడు అయిపోతే ఇంక వీడికి ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ముక్తి రాదు. జీవుడుననే అజ్ఞానంలో వీడు ఉంటాడు. సో ఇది కారణం గుణసంగ అస్య. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు ఈ ప్రయాణం తప్పదు, ఈ యాత్ర నడుస్తూ ఉంటుంది. దేహాన్ని జ్ఞానము చేత నేను దేహము కాదు అని తెలుసుకుని జీవన్ముక్తుడైతే ఇంకా మళ్ళీ దేహం వచ్చే ప్రసక్తి లేదు. కానీ మానవ దేహము పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక ఛాన్స్ ఇది. ఈ ఛాన్స్ దీన్ని కనుక పోగొట్టుకుంటే, దీన్ని ఎలా వర్ణించారంటే, ప్రకృతి ఈ జీవుణ్ణి చాలా అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. ఎందుకంటే ప్రకృతి యొక్క వికాస క్రమంలో మానవ దేహము అన్నది చాలా అద్భుతంగా వికసించిన సర్వోత్కృష్టమైన జన్మ. ఇంక ఇంతకంటే గొప్ప జన్మ లేదు పృథివీ గోళం మీద, ఇంతకంటే గొప్ప జన్మ లేదు. ఇది ఎలాగంటే, చంద్రుణ్ణి అందుకోవాలనుకున్నవాడు ఒక శిఖరం, పర్వత శిఖరం చిటారు కొమ్మ అన్నట్టుగా ఆ పర్వత శిఖరం యొక్క అగ్రభాగంలో నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి అలా పైకి చూసి చేయి చాచితే చంద్రవంక, చంద్రవంక అంటే అమృతం, అమృత నిధానం, అది చేతికి దొరికేస్తుంది. వీడు చంద్రవంక అమృతం వీడికి దొరికేస్తుంది, కానీ వీడు పైకి చూడడు, చెయ్యి చాచడు, కిందకు చూస్తాడు. ఎందుకంటే గుణసంగ అంటే అది, అంత ఉన్నత శిఖరం మీద నుంచి ఎటు చూసినా కిందకే ఉంటుంది. ఆల్ రోడ్స్ ఫ్రమ్ ది సమ్మిట్ లీడ్ డౌన్వర్డ్స్ అని ఒక సామెత ఒకటి ఉంది.
సమిట్ నుంచి మీరు ఎటు పైనుంచినా కిందకే వస్తారు. ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళేది ఏం లేదు. అక్కడ పైకి చూసి చేయి పైకి చాచి అంటే జ్ఞానము భక్తి కర్మయోగ చేస్తే ఆ అమృత నిధానమైన చంద్రవంక దొరుకుతుంది. దాన్ని మిస్ అయిపోయి పైకి చూడడం మానేసి కిందకే చూసి కిందకే చేష్ట చేసి వీడు సంసారంలో పడిపోతాడు. మళ్ళీ ఇంకో జన్మ ఆరంభమవుతుంది. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని 14వ అధ్యాయంలో చెప్పింది. ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ ఇంకో జన్మ ఎలా ఉంటుంది అంటే 3 రకాల జన్మలని వర్ణించబోతున్నారు. మంచి జన్మలు, చెడ్డ జన్మలు, సత్ అసత్. మంచి చెడ్డ అంటే 50-50 కూడా ఒకటి మధ్యలో ఉంటుంది. మంచి బంగారము, ముచ్చి బంగారం అంటే బంగారం కాని బంగారం ఉంటే మధ్యలో 14 క్యారెట్ ఒకటి మధ్యలో నేను ఉన్నానని ఒకటి వస్తుంది. ఆ విధంగా సత్ అసత్ 50-50 3 లెవెల్స్ చెప్తారు జన్మలకి. సత్ అంటే సత్వగుణ ప్రధానమైన జన్మలు అంటే దేవతలు. దేవతలు అంటే ఎక్కడ ఉంటారు? శంకరుల భాష్యంలో మనుషుల్లోనే ఉంటారని చెప్పారు. బృహదారణ్యకంలోనూ చాందోగ్యంలోనూ కూడా సత్వగుణ ప్రధానులు అని అర్థం. సత్వగుణ ప్రధానమైన వాళ్ళని దేవతలు అంటారు. స్టార్స్ అంటే ఎక్కడ ఉంటారు? స్టార్స్ ఎక్కడ ఉంటారు? బొంబాయిలో ఉంటారు, హాలీవుడ్లో ఉంటారు అన్నట్లుగా దేవతలు కూడా మానవ సమాజంలోనే ఉంటారు. సో లేకపోతే అక్కడ దేవలోకంలో దేవతలు ఉంటారు. కుడ్ బి దట్ వే ఆల్సో శాస్త్రం చెప్తుంది. అది సత్వగుణ ప్రధానమైన జన్మ. అసత్ అంటే తమో గుణ ప్రధానమైన జన్మ అంటే పశు పక్ష్యాది జన్మ. స్థావరాంత అధోగతి అనే ఉపనిషత్తుల్లో చెప్తారు. చెట్టు చేమల జన్మ, పశుపక్ష్యాది క్రిమికీటకాది జన్మ. ఆ జన్మ తమో గుణ ప్రధానమైనటువంటి జన్మ. మధ్యలో 50-50 జన్మ ఉంది. మిశ్ర అంటారు దాన్ని. ఓ రకంగా చెప్పాలంటే మనం అందరం మిశ్రాలమే. కేవలం మిశ్రా గారు మాత్రమే మిశ్రా కాదు, అందరం మిశ్రాలమే. మీరు నేను అందరం మిశ్రాలమే. ఎందుకంటే అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం అని 14వ అధ్యాయంలో భగవానుడు చెప్పబోతున్నాడు. కాబట్టి ఆ మిశ్రమ జన్మ. ఈ 3 రకాల జన్మలు వస్తాయి. 3 లెవెల్స్ కింద వర్ణించారు అని అక్కడ సంగ్రహంగా సదసద్యోని జన్మసు అని చెప్పినటువంటి విషయాన్ని 15వ అధ్యాయంలో ఇక్కడ విస్తారంగా చెప్పడం కోసం ఆ సదసద్యోని జన్మసు అనే ఆ వచనాన్ని వివరించడం కోసం వివరించి ఈ జన్మ రాహిత్యాన్ని పొందినవాడు పురుషోత్తముణ్ణి ఎలా పొందుతాడో చెప్పడం కోసం ఈ అధ్యాయం ప్రారంభమవుతోంది అని అది ఒక అవాంతర సంగతిగా చెప్పారు. సో ఈ విధంగా సంగతిని నిరూపించటం అయినది. ఇక్కడ శంకరులు ఏమంటారంటే అర్జునేన అపృష్టోపి, అర్జునుడేమీ అడగకుండానే శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. అడిగినప్పుడు చెప్పిన సందర్భాలు ఎలాగో ఉన్నాయి. అలా అడగకుండానే చెప్పడానికి అభిప్రాయం ఏమిటి అంటే నేను ఇంతవరకు చెప్పినటువంటి సంగతినే ఆయన మోర్ ఆర్ లెస్ చెప్పారు అక్కడ సంగ్రహంగా. సో ఆత్మతత్వాన్ని బోధించడం కోసం శ్రీ భగవానుడు ఆరంభిస్తున్నాడు. ఆత్మనస్తత్వం వివక్షు. ఆత్మ అంటే పరమేశ్వరుడు అని అర్థం. ఆత్మ అంటే మరొకటేమీ కాదు. ఎందుకంటే శోధితమైన జీవరూపమే ఆత్మ. జీవుణ్ణి శోధన చేస్తే ఆత్మ అవుతుంది. ఆత్మయే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించగోరి పరమేశ్వరుడు ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. అయితే ఇంకా మరి శ్రీ భగవాను వాచ అన్న వెంటనే పురుషోత్తముడు, ఉత్తమ పురుష అలా ఉండాలి కదా. అలా ఉండకుండగా ఇక్కడ ఏదో ఊర్ధ్వమూలం అని మొదలుపెట్టారు. దీని సంగతి ఏమిటి అంటే వృక్షరూపక కల్పనయ వైరాగ్యహేతో సంసార రూపం వర్ణయతి అని శంకరులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అవతారికలో సంబంధ భాష్యంలో. వృక్షరూపకాన్ని చెప్పబోతున్నారు. ఈ ప్రక్రియ, ఈ రూపక ప్రక్రియని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హిందూ సాహి మన హైందవ సాహిత్యమంతా కూడా అంటే ఉపనిషత్తులు, పురాణములు, ఇతర సంహితలు మొదలైన సాహిత్యం, మన ధార్మిక సాహిత్యం ఎంతైతే ఉందో అంతా కూడా ఈ రూపకములతోటి నిండి ఉంటుంది. రూపకము అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే మెటాఫర్ అంటారు. దానికి మామూలుగా ఏదైనా దృష్టాంతం చెప్పాలంటే ముఖం చంద్ర అని అంటే 2 వాక్యాలు ఉన్నాయి. ముఖం చంద్ర ఇవ, ముఖం చంద్ర ఇవ ఏవ, ముఖం చంద్ర ఏవ అంటే ఇప్పుడు
ఆ ప్రియుడు ప్రియురాలి ముఖాన్ని వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడు? ఈమె ముఖము, ఈ యువతి యొక్క ముఖము చంద్రుని వలెనున్నది. అంటే దాన్ని ఉపమాలంకారము అంటారు. ఉపమా అంటే ఉపమా కాదు, ఉపమా. సో సంస్కృతం ఉపమా, ఇది తెలుగు ఉపమా కాదు. సో ఈ ఉపమా అంటే సిమిలి అని అర్థం, పోలిక అనర్థం. ఆ పోలిక అందంగా చెప్పిన సందర్భంలో అది అలంకారం అవుతుంది, సాహిత్యానికి మాటకి ఒక శోభ వస్తుంది కనుక దాన్ని ఉపమాలంకారము. చంద్రునిలా ఉంటారంటే గుండ్రంగా శిబిరేకులా ఉంటారని కాదు, చంద్రునిలా ఉంటారంటే చంద్రుణ్ణి చూస్తే మనకు ఆహ్లాదం కలుగుతుంది, హృదయానికి ఒక ఆనందం కలుగుతుంది. అలాగే ఈమె యొక్క ముఖాన్ని చూస్తే ఆ ప్రియునకు అటువంటి ఆహ్లాదం కలుగుతుంది. కాబట్టి ముఖం చంద్ర ఇవ, అది ఉపమాలంకారం. అలా కాకుండా ఇంకో కవి ఇంకొంచెం గడుసువాడు ఏమంటాడంటే, చంద్రునిలా ఉంది అంటే వాడంత గడుసువాడు కాదు, ముఖము చంద్రుడే అంటాడు. అక్కడున్న చంద్రుణ్ణి ఇక్కడికి దింపేస్తాడు ఆ చంద్రుణ్ణి తీసుకొచ్చి. ఇంతకుముందు ఏమన్నాడు, అక్కడున్న చంద్రుణ్ణి అక్కడే ఎట్టిపెట్టి ఈ ముఖము ఆ చంద్రుల్లో ఉందని వాడు మామూలుగా ఓ రకం పద్ధతిలో వాడు చెప్తే, ఆ చంద్రుణ్ణి డైరెక్ట్గా తీసుకొచ్చి దింపేసి ఇగో ఈ ముఖమే చంద్రుడు అని అంటాడు. దీన్ని రూపకము అంటారు. దీన్ని మీరు లిటరల్గా తీసుకోకూడదు. ఈ ముఖమే చంద్రుడు అంటున్నాడు, ఇది చంద్రుడు ఎలా అవుతుంది? చంద్రుడి మీద పర్వతాలు ఏవో ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ముఖం మీద పర్వతాలు అని ఇలా మొదలెట్టకూడదు. అలా లిటరల్గా తీసుకుంటే అదంతా కూడా దాని అందం అంతా చెడిపోతుంది. ఆ కవి చెప్పినటువంటి ఆ శోభ అంతా కూడా, ఆ కవి ఏం చేస్తాడంటే ఓ దండం పెట్టి, నాయన నేను పొరపాటు చేసి ఈ రూపకాన్ని నీ ముందు చెప్పాను రా, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయనని అక్కడి నుంచి పారిపోతాడు ఆ కవి, మనం లిటరల్గా తీసుకుంటే. కాబట్టి రూపకాన్ని ఇప్పుడు లిటరల్గా తీసుకోకూడదు. దాంట్లో ఉండేటువంటి ఆ రూపకాన్నే గ్రహించాలి. ముఖము చంద్రుడే అన్నాడంటే ఆ చంద్రుడు కాదని అన్నవాడికి తెలుసు, నాకు తెలుసు, కానీ ఒక సమాన ధర్మం ఒకటి ఉన్నది. అంటే దెర్ ఈజ్ వన్ పాయింట్ ఆఫ్ కంపారిజన్. ముఖము ఆహ్లాదకరంగా ఉంది, చంద్రుడు ఆహ్లాదకరంగా, అందుకోసం ఇలా చెప్పాడు ఈయన. కాబట్టి ఆ సొగసును గ్రహించడం అలవాటు చేసుకోవాలి. ఇది రూపక ప్రక్రియ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన హిందూ సమాజంలో మన పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ చెప్పినటువంటి రూపకములను, ఎన్నెన్నో అందమైన రూపకాలు ఉన్నాయి, ఆ రూపకాలను రూపకాలుగా గుర్తించలేక, ఎప్పుడైతే మీరు రూపకాన్ని మెటఫర్, దానికి తెలుగు అనువాదం లేదు, రూపకం సంస్కృతము, రూపకము తెలుగు అనువాదం ఉన్నా నాకు తెలీదు. సో ఆ మెటఫర్ని, రూపకాన్ని రూపకంగా గుర్తించుకుంటుంది, ఏమిటి కలుగుతుంది, ఆ రూపకంలో ఉండే సొగసంతా మనం మిస్ అయిపోతాం. పోలండి, సొగసుదే ఉంది, ఒక చాలా రాంగ్ నోషన్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రూపకాన్ని చాలా కాషస్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక ప్రసిద్ధమైన దృష్టాంతం చెప్తున్నాను. సూర్యుడు రథం మీద వెళ్తాడు, ఆ రథానికి 7 గుర్రాలు ఉన్నాయి, ఇది రూపకం, అందమైన రూపకం. అంతకంటే మధురమైన రూపకం మీకు ఎక్కడా కనపడదు. ఇది వేదంలో ఉంది, ఏకో అశ్వో వహతి సప్తనామా. ఆ సప్త శబ్దాన్ని కూడా వేదము చాలా అందంగా ప్రయోగించింది. సప్తి, సప్త, సప్తి, సప్తి అంటే గుర్రం, సప్త అంటే 7. సో అక్కడ 7 కిరణాలు కలిసి ఒకే కిరణంగా తెల్లని రంగుగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆ సత్యాన్ని ఋషులు గుర్తించి ఆ 7 కిరణాలని చెప్పారు. అవి 7 కలిసి ఒకే కిరణం అవుతుందని చెప్పారు, అంతా చెప్పారు, ఏదీ విదిలిపెట్టలేదు వీడు ఊహకు ఏదీ విదిలిపెట్టలేదు. కానీ అది రూపకంగా చెప్పారు, ఎందుకంటే వేదంలో మంత్రములో ఆ దేవత యొక్క స్వరూపాన్ని బోధిస్తుంది, సాధనని గురించి చెప్తుంది, అంతేకాకుండా దాంట్లో కవిత్వం కూడా ఉంటుంది. అంటే శోభగా సొగసుగా చెప్పేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. సూర్యుడికి ఏకహ అని పేరు, ఏకహ, ఆయన ఒంటరిగా సంచరిస్తాడు. సూర్య ఏకాకీ చరతి ఏకహ, సంచారం చేస్తాడంటే ఆ రోజుల్లో వేగంగా సంచారం చేసేవాళ్ళు రాజులు మహారాజులు రథాల మీద ఎక్కి గుర్రాలు 3, 4, 5, 6 గుర్రాలు లాగుతూ ఉంటే విశ్రాంతిగా కూర్చుని వేగంగా సంచారం చేసేవాడు, సామాన్య మానవుడు నడిచిపోతూ ఉండేవాడు ఇటు అటు. కాబట్టి ఏదైనా ఒక అందమైన రూపకం చెప్పాలంటే ఆ రథ రూపకాన్ని చెప్పేవారు. రథాన్ని బంగారుపు తొడుగులు వేసి అలంకారాలు చేసేవారు. ఈనాడు కారును అలంకారాలు చేసినట్టుగా అప్పట్లో రథాన్ని రాజులు మహారాజులు అలంకారం చేసేవారు.
అలంకారానికి బంగారాన్ని వాడేవారు, బంగారపు తొడుగు. అందుకోసమే ఉదయించే సూర్యుడు బంగారపు రంగుతో ప్రకాశిస్తాడు, ఆ విధంగా కూడా రథం వస్తుంది. సో అనేక కారణాలతోటి రథము, రథము అంటే అక్కడ ఆ రథానికి ఒకటే చక్రం పైగా, ఏక చక్రం ఏక ధురం అని ఒకటే చక్రము అంటే అదే కాలచక్రము. సో ఎనీవే నేను ఇప్పుడు దాంట్లో దిగితే దాంట్లో బయట రావడం కష్టం అవుతుంది, ఆ రూపకం చాలా విస్తారంగా ఉంటుంది కాబట్టి అది రూపకము, ఆల్ ది వే రూపకము. మనం అక్కడ గుర్రాలు ఉంటాయని, ఓ రథం ఉంటుందని, దానికి ఓ చక్రం ఉంటుందని, ఓ పెద్ద ఆయన పట్టుపంచి కట్టుకుని ఒక బంగారపు కిరీటం పెట్టుకుని పొద్దున్నే వచ్చి దాంట్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి దాంట్లో కూర్చుంటాడని, అప్పుడు వేగంగా అవి పరుగులు ఎత్తితే సాయంకాలం దాకా ఎండ కొండ లేకుండా తిరిగి తిరిగి సాయంకాలం ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోతాడని అలా అనుకోకూడదు. అది సందర్భంగా ఉండదు అలా అనుకుంటే. నేను కొంచెం ఎక్స్ట్రీమ్ తీసుకువెళ్ళి ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి రూపకాన్ని ఇది ముందు రూపకము అని గుర్తించాలి. రూపకము అని గుర్తించకపోతే లిటరల్గా తీసుకోవడం ప్రారంభిస్తే చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మన హిందూ సమాజం అటువంటి ఇబ్బందులు గుండా వెళ్తోందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం, పెద్దలు చెప్పిన అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ వృక్ష రూపకాన్ని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. కాబట్టి చెట్టు ఏమీ లేదు. ఈ మాట ఇంతలా నేను ఎందుకు చెప్పానంటే, నేను ఆశ్రమానికి వెళ్ళాను, అక్కడ ఊర్ధ్వమూల మధశాఖం అని గోడ మీద శ్లోకం రాసి ఉంది, వండర్ఫుల్. కింద ఒక చెట్టు బొమ్మ వేసి ఉంది, తలకిందులు చెట్టు, అది కూడా వండర్ఫుల్లే, దాంట్లో తప్పే ఉంది, చాలా బాగుంది, అందంగా వేశాడు చిత్రకారుడు. కానీ నేను గమనించాను ఏమిటంటే, కొంతమంది బ్రహ్మచారులు వాళ్ళతో మాటల సందర్భంలో అలాంటి చెట్టు ఒకటి దేవలోకంలో ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నట్టుగా నాకు అనిపించింది. నేను ఆశ్చర్యాన్ని ఆపుకోలేక అడిగేశాను, ఏమయ్యా అలాంటి చెట్టు ఒకటి నిజంగా ఉంటుందని అనుకుంటున్నారా అంటే, అవునండి ఉంటుందండి, శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడండి, మీకు కనపడకపోవచ్చు ఉంటుందండి అని, అలాగే ఉండదు. సో ఒక వృక్ష రూపకాన్ని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఇలా రూపకంగా ఎందుకు చెప్పడం అంటే సొగసుగా చెప్పడం, కవిత్వం చెప్పేవాడు అలాగే చెప్తాడండి. నిన్న ఒక కవి అన్నారు, కప్పి కప్పి వేసి చెప్తే కవి అవుతాడు, విప్పదీసి విప్పి చెప్పినట్లయితే విమర్శకుడు అవుతాడు అని ఓ పండితులు అన్నారు, వెరీ ట్రూ. సో అలాగే దాన్ని ఒక సొగసుగా కప్పి చెప్పడం, అవగుంఠనం చేసి చెప్పడం ఉన్నది కవితా లక్షణం. వేద మంత్రాలన్నీ కవిత్వంతో తొణికిసలతో ఉంటాయి, గీతలో వాక్యాలు ఎంతో అందంగా కవిత్వ ధోరణిని కలిగి ఉంటాయి, చక్కటి చక్కటి దృష్టాంతాలు. అంచేతనే దీని మీద వేదంలో వాక్యం కూడా ఉన్నది, ఏమనంటే పరోక్ష ప్రియా ఇవహి దేవాహ ప్రత్యక్ష ద్విష. దేవతలు అంటే జ్ఞానసంపన్నులైన ఋషులు, వేదమంత్రాలను దర్శించిన ఋషులు ద్రష్టలు, వాళ్ళకి ఈ రూపకం అంటే ప్రీతి ఉన్నట్టు అనిపిస్తోంది. పరోక్షంగా చెప్పడం, ఒక్క పిసరు కప్పి చెప్పడం ఇష్టంగా అనిపిస్తోంది. పరోక్ష ప్రియ ఇవ, కప్పే చెప్తారనే అభిప్రాయం కాదు, చెప్పే చోట గాయత్రి మంత్రంలో లాగా ఓపెన్గా చెప్పే చోట చెప్తారు, ఇంకో చోట అది కప్పి చెప్తారు. ఇవ ప్రత్యక్ష ద్విష, కొన్ని సందర్భాల్లో అలాగా కట్ అండ్ డ్రై, కట్టే కొట్టే తెచ్చే అని అలా చెప్పడానికి ఇష్టపడతాం అని ఒక సంప్రదాయం ఉన్నది. సో ఆ విధంగా ఈ సంసారాన్ని అంటే ఏ సంసారం అయితే మనల్ని త్రిగుణాత్మకమైన సంసారం మనల్ని బంధించి ఉన్నదో, ఈ సంసారాన్ని వృక్షంతో రూపకం చేసి మనకి బోధించబోతున్నారు. ఎందుకంటే దారికి అడ్డంగా చెట్టు వస్తే ఏం చేస్తాం, ఆ చెట్టుని జాగ్రత్తగా బ్రేక్ చేసి కొమ్మలని వాటిని కట్ చేసి, దారిలో పడిపోయిన చెట్టు తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఏం చేస్తాం, కట్ చేసి పక్కకి పారేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. అదేవిధంగా మనం ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనే ఒక ప్రయాణం మొదలుపెట్టాం అనన్య భక్తితో, అవ్యభిచారణ్యా భక్త్య, ఆ భక్తితో శరణాగతి చేసి ఈశ్వరుణ్ణి చేరుకుని జీవితాన్ని కృతార్థం చేసుకోవాలి అని ఒక ప్రయాణం మొదలుపెట్టాం. ఈ ప్రయాణం మధ్యలో ఓ చెట్టు ఒకటి అడ్డంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, తెలివితేటలు ఏమిటంటే ఆ చెట్టుని అడ్డని తొలగించుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. చెట్టు అడ్డంగా వచ్చింది కదా అని, అడ్డంగా వచ్చింది ఇంక ప్రయాణం మానేసేద్దాం, ఇక్కడికి ప్రయాణం మానేసి తీరా ఇంతట్లోకి ఆ చెట్టుకి కొన్ని పళ్ళు కనపడతాయి, చెట్టు కొన్ని పళ్ళు కనపడతాయి కదా, దారికి చెట్టు అడ్డం వచ్చింది అనుకోండి, వీళ్ళు ప్రయాణం మాట మర్చిపోయి ఆ పళ్ళు ఎరుకు తింటూ అక్కడే కూర్చుండిపోయారు. వాళ్ళని జీవులు అజ్ఞానులు అని అంటారు. ఆ పొరపాటు చేయకూడదు, ఆ పళ్ళని ఎరుకుంటూ కూర్చోకూడదు, ఆ పళ్ళ యందు ఉండేటువంటి ఆసక్తిని పక్కన పెట్టి చెట్టుని త్రోసేసి ముందుకు వెళ్ళిపోవాలి. అందుకోసం సంసారాన్ని వృక్షంగా రూపకం చేయటం మొదలుపెట్టారు. ఊర్ధ్వమూల మధశాఖం అని
దీన్ని రేపటి క్లాస్లో మళ్ళీ కొనసాగిస్తాను. ఒక సూచన, రేపు సాయంకాలం 6:30 మళ్ళీ క్లాస్ ఉంది, రేపు ఉదయం కూడా క్లాస్ ఉంది. అలాగే చెప్పారు, ఏదైనా సందేహానికి అనౌన్స్మెంట్ అలాగే చేశారు, నేను విన్నంతలో అలాగే చేశారు. అయినా ఏదైనా సందేహానికి తావున్నట్లయితే అది నేను క్లియర్ చేస్తున్నాను. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 ఈ వృక్ష రూపకాన్ని నేను వివరించి చెప్తాను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.